హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. 400 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. మీకు కనుక ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన తెలుగు రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు. చాలా చిన్న ఏజ్లోనే మీకు మంచి పొజిషన్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే వాళ్ళే డిగ్రీ చదివిస్తారు, వాళ్ళే మీకు జాబ్ ఇస్తారు. దాదాపుగా 100,000 రూపాయల వరకు అయితే శాలరీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, మంచి గౌరవంతో బతకొచ్చు. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్, డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఫీజు ఏంటి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి దాకా ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉండకుండా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లేదా మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. ఎడ్యుకేషనల్ రిలేటెడ్ వీడియోస్ని షేర్ చేయడం వల్ల మీ మీద మంచి ఇంప్రెషన్ కూడా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది, అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను. అక్కడ కూడా వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ బుక్స్ కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోకండి. ఒక చిన్న లైక్ చేయండి, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, అండ్ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. డిస్క్రిప్షన్లో మీ క్వాలిఫికేషన్ ఏంటనేది మెన్షన్ చేయండి, సో దట్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 2 డేస్ బ్యాకే మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్లో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th January 2024. ఈ రిక్రూట్మెంట్ ఏంటంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 1 2024. మనకు ప్రతి ఇయర్లో 2 టైమ్స్ ఈ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చింది కదా, మళ్ళీ మనకు 6 మంత్స్ తర్వాత 2 నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి upsc.gov.inలోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ సంబంధించి మీరు ఓటీఆర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, 1 టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 1 టైమ్ రిజిస్ట్రేషన్ upsconline.nic.inలోకి వెళ్ళి చేసుకోవాలి. మీకు ఒకవేళ 1 టైమ్ ఆప్షన్ చేసుకోవడానికి, 1 టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రాకపోతే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒక 1000 లైక్స్ వరకు వీడియోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను అప్లికేషన్ వీడియో చేస్తాను. ఈ అప్లికేషన్ వీడియో ఎలా ఉంటుందనేది చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు 9th జనవరి వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. అదే ఎగ్జామినేషన్ అయితే 21st April 2024 కండక్ట్ చేయబోతున్నారు. సో మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది 2 జనవరి 2025లో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, ఆర్మీలో 208 ఓకే 208 వేకెన్సీస్ ఉన్నాయి. 10 పొజిషన్స్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. ఇలాంటి పొజిషన్లలో ఫిమేల్ క్యాండిడేట్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. నేవీలో మనకు 42 వేకెన్సీస్ ఉన్నాయి, ఇందులో 12 వేకెన్సీస్ ఫిమేల్స్కి ఉన్నాయి. అదే ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ వచ్చేసరికి 92 ఉన్నాయి, ఇందులో 2 ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్. అదే గ్రౌండ్ డ్యూటీ వచ్చేసరికి టెక్నికల్లో 18 వచ్చేసరికి మేల్స్, 18 టోటల్గా ఉంటే 2 వచ్చేసరికి ఫిమేల్కి రిజిస్టర్ చేయడం జరిగింది. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ వచ్చేసరికి 10 ఉంటే అందులో 2 వచ్చేసరికి ఫీమేల్స్కి ఇచ్చారు. చాలా రోజుల క్రితం అసలు ఇందులో ఫీమేల్స్కి ఉండకపోయేది, కాకపోతే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్లో వచ్చేసరికి 30 పొజిషన్స్ ఉన్నాయి, 9 పొజిషన్స్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్గా ఈ రిక్రూట్మెంట్లో 400 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి మనకు తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మనకు అనంతపూర్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది, తిరుపతిలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది. తెలంగాణ క్యాండిడేట్స్కి అయితే హైదరాబాద్తో పాటు వరంగల్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ ఉండబోతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఒక్కొక్క పొజిషన్ చూద్దాం. ఫర్ ఆర్మీ వింగ్, నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వచ్చేసరికి మీకు ఇంటర్మీడియట్ అనేది మీరు క్వాలిఫై ఉన్నట్లయితే ఈ ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 10+2 క్యాడెట్కి వచ్చేసరికి మీకు ఇంటర్మీడియట్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇవి మనకు జస్ట్ 20 పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి, మిగతా అన్నిటి కూడా
ఎనీ ఇంటర్మీడియట్, ఓకేనా, ఏదైనా ఇంటర్మీడియట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియట్ ప్రజెంట్ అపియర్ అవుతున్నారో, అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన ఒకసారి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అండ్ ఫీజు, ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి మనకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. అండ్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ అండ్ ఆల్ క్యాస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ వాళ్ళు కేవలం 100 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అనేది ఖచ్చితంగా మీకు కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అన్ని చెప్తున్నారు కానీ ఏజ్ చెప్పమని అడుగుతున్నారు కదా. సో ఏజ్ వచ్చేసరికి 2 జూలై 2005 1 జూలై 2008 ఈ టైం పీరియడ్లో పుట్టిన క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 2005 జూలై 2 కన్నా ముందు పుట్టి ఉండకూడదు, 1 జూలై 2008 తర్వాత వాళ్ళు పుట్టిన వాళ్ళు అయ్యి ఉండకూడదు. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. చాలా అంటే చాలా చిన్న ఏజ్లో మీరు మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు. 50,000 వరకు మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది, షార్ట్ సర్వీస్ కమిషన్ బేస్డ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కూడా మీకు 2 స్టేజెస్లో ఉంటుంది. చాలా రకాలుగా మిమ్మల్ని ఇంటర్వ్యూ టెస్ట్ చేస్తారు, దాని ద్వారా సెలక్షన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి మీకు మ్యాథమెటిక్స్ 2.5 అవర్స్ ఉంటుంది 300 మార్క్స్కి, జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసరికి 2.5 అవర్స్ ఉంటుంది 600 మార్క్స్కి, టోటల్గా మీకు ఎగ్జామ్ వచ్చేసరికి 900 మార్క్స్కి ఉంటుంది. ఒకవేళ ఈ ఎగ్జామినేషన్ కనుక మీరు క్లియర్ చేసినట్లయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా 900 మార్క్స్కి ఉంటుంది, ఓకేనా. సో ఈ 2 స్టేజెస్ని మీరు కంప్లీట్ చేస్తే మిమ్మల్ని ట్రైనింగ్లోకి తీసుకుంటారు. ఈ ట్రైనింగ్లో మీ పర్ఫార్మెన్స్తో పాటు మిమ్మల్ని డిగ్రీ కూడా చదివిస్తారు. సో మంచి పొజిషన్లోకి వెళ్ళొచ్చు, మంచి శాలరీస్ అనేవి గెయిన్ చేయొచ్చు, అది కూడా చాలా చిన్న ఏజ్లో, అంటే 19, 17, 18, 19, 2 ఈ ఏజ్లో మాత్రమే మీరు ఉద్యోగాన్ని అయితే సాధించబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అన్న మాకు ఎలిజిబిలిటీ లేదు, మాకు ఏజ్ లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేషన్స్లో కానీ మీ పక్కన కానీ ఎవరో ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్న క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళకు ఈ వీడియోని కానీ లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎవరినైనా కూడా తప్పకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వీటికి అప్లికేషన్ చేసుకోవడం కాదు, అన్న మాకు కోచింగ్ కావాలి, మేము ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలనుకుంటున్నాము అంటే విజన్ అప్డేట్ అని, ఓకేనా, విజన్ అప్డేట్ అని మనకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకోండి. అందులో డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత జాబ్స్ అకాడమీ అని సపరేట్ ట్యాబ్ ఉంటుంది అందులో. సో అందులో మీకు కావాల్సిన జాబ్లకు సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రీ కోర్సెస్ కూడా పెట్టబోతున్నాము, దానికి మీ నుంచి సపోర్ట్ కావాలి. అట్లీస్ట్ మనకు యాప్కి వచ్చేసరికి 5,000 డౌన్లోడ్స్ అయినా ఉన్నట్లయితే మీకు ఈజీగా ఫ్రీ కోర్స్ అయితే ఇవ్వబోతున్నాము. వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరింత జాబ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.